దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీత కేసు తీర్పు ఇప్పుడే వెలువడింది. తనకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది. అలాగే స్రవంతి గారు ఉన్నారు, తనకు ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేశారు. చాలా అంటే పీపుల్ ఎంతమంది ఎన్ని రకాల చేయాలో అన్ని రకాల చేశారు. అందులో స్రవంతి మేడం గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి. ఈరోజు వచ్చిన తీర్పు శ్రీహిత పాపకి జరిగిన అన్యాయానికి మేమందరం చేసిన ప్రతి ఒక్కరం పోరాడడం దీని మీద, ఎందుకంటే ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు, ఇంకా ఏ పాపకు కూడా ఇట్లా జరగకూడదు అని చాలా పోరాడం. ప్రతి ఒక్కరు పోరాడిన ప్రతి ఒక్కరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మేము అనుకున్న తీర్పు అయితే వచ్చింది, దానికి న్యాయస్థానానికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి ఏవి జరగకూడదని అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతటితో అయిపోయింది అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే తీర్పు వరకు మేమందరం హ్యాపీ. కానీ ఇంకో భయం ఏంటంటే ఎక్కడ ఇంకొక పాప మళ్ళీ అవుతుందో ఏమో అని ఒక భయం అయితే ఉంది. కానీ అలాంటి చేసే వాళ్ళకి ఇదైతే కొంచెం అట్లీస్ట్ 1 సెకండ్ ఆర్ 1 మినిట్ వాళ్ళు చేయాలన్న ఆలోచనకైనా కొంచెం భయపడతారు అని ఒక హోప్ అయితే ఉంది. ఇలాంటి ఏం జరగకుండా ఒక స్టెప్ అయినా తీసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఒకటి ఏంటంటే ఒక భయం అనేది క్రియేట్ కావాలి. ఎవరిలోనైనా మాలో అయినా మేము మిస్టేక్ చేసినా వాళ్ళు మిస్టేక్ ఎవరు మిస్టేక్ చేసినా ఒక భయం అనేది ఉండాలి. చట్టం ఉంది, మేము మిస్టేక్ చేస్తే మాకు ఇట్లా కఠినంగా జరుగుతుంది అనే ఒక భయం అనేది వాళ్ళకుంటే ఇలాంటివి జరగవు. ఇప్పుడైతే మేము రియల్లీ హ్యాపీ, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి, హైకోర్టు ఎక్కడి నుంచి అయితే ఎంతమంది వచ్చారో అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే అంతమంది వాయిస్ రేస్ చేయకపోతే ఈరోజు ఇలా జరిగేది కాదేమో. ఎందుకంటే ఇది జరిగింది, ఇంకా జరగనివి చాలా ఉన్నాయి కదా, కేసు పెండింగ్ ఉన్నవి చాలా ఉన్నాయి. దాని గురించి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇట్లాంటివి అసలు రాకూడదు. ఇప్పుడు మనకి వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీత జడ్జిమెంట్ ఇవాళ ఫైనల్ అని ఆ డిసిషన్ గురించి తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలాంటి తీర్పునిస్తుంది, గవర్నమెంట్ అంటే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది ఈ సంఘటన మీద అనే ఉద్దేశంగా వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి కేసు తీర్పు విన్న తర్వాత వాళ్ళ ఆత్మకు అంటే శ్రీత ఆత్మ శాంతి ఇస్తుంది అని వాళ్ళు ఒక ప్రశాంతమైన ఒక రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇక్కడ పొందుతున్నారని చెప్పవచ్చు. మనం ఇక్కడ చాలామందికి చాలా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు కదా ఇదంతా, అది అందరికీ తెలిసి ఒకటే, అందరూ ఏంటంటే కొంచెం అవేర్నెస్, మీరు ఎలాగో తెలుసుకుంటున్నారో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అదే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నా ఒపీనియన్. అనుకోవచ్చు దీని పరంగా ఇందాక అన్నిటికీ ఇదే సేమ్ మెసేజ్ వెళ్తూ ఉంది. అన్నిటికీ రిఫరెన్స్గా తీసుకొని క్రైమ్ అనేది రేప్ పరంగా జరిగిన వాటన్నిటికీ విత్ ఇన్ 1 మంత్లో ఇప్పుడు ఇంత ట్రయల్స్, ఇన్వెస్టిగేషన్స్, విట్నెస్లు అన్నీ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆన్లైన్లో ఇచ్చేయండి. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ప్రతి ఒక్కరికి అసలు క్రైమ్ అనేది లేకుండా చేద్దాము. రేప్ పరంగానే కానీ దీని పరంగా మెజర్స్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చేయడం వల్ల ఇప్పుడు జడ్జి ఒకరు కది కరెక్ట్గా తీసుకున్న తర్వాతనే ఇంత ఇంతమంది వేల మంది కలిసాం ఇక్కడ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనుకుంటున్నాను. ఈ రోజు ఆడపిల్లలంటే భయపడే మనకి చట్టాలు రావాలి, ఇట్లాంటి తీర్పులు రావాలని చెప్పేసి మహిళా సమస్య సహకరించే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కేసులు ఎన్ని పెండింగ్ల లక్షలాది కేసులు పెట్టడంలో ఉన్నాయి, వాటన్నిటి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్షలు, ఇట్లాంటి శిక్షలు అమలు పరిస్థితి మాత్రమే ఇంకా ఆడపిల్లలకు ఇంకా కొంచెం రక్షణ కల్పించిన విధంగా మరి ప్రభుత్వాలు కోర్టులో ఇంకా కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాము.